షర్మిల పురంధేశ్వరి ఇద్దరు ఒకటే. ఏ విషయంలో అంటే, ఏపీలో తాజాగా పీసీసీ అధ్యక్షురాలిగా నియమించబడిన వైఎస్ షర్మిల ఓ అరుదైన రికార్డు సాధించారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి అరుదైన రెండు రికార్డులు అందుకున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో వచ్చే ఎన్నికలతో పాటు ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ప్రతిసారి పోలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ వీరిద్దరికీ ఏ విషయంలో పోలికలున్నాయన్నది ఓసారి చూసేద్దాం. ఏపీలో వైఎస్ షర్మిల నియామకంతో ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి అందుకున్న ఓ అరుదైన రికార్డును ఈమె కూడా సాధించినట్లయింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయిన వైఎస్ షర్మిల తండ్రి బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షురాలయ్యారు. గతంలో వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్లో కార్యకర్తగా చేరి పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పదవి వరకు ఎదిగారు. చివరికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె అయిన షర్మిల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు రాష్ట్రంలో అధ్యక్షురాలయ్యారు. ఇప్పటికే మరో మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురంధేశ్వరి మరో జాతీయ పార్టీ అయిన బీజేపీకి రాష్ట్రంలో అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇలా మాజీ సీఎం కుమార్తెగా జాతీయ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్ష బాధ్యతలు మోస్తున్న నేతగా పురంధేశ్వరి రికార్డు సృష్టించారు. దీనిని ఇప్పుడు షర్మిల సమం చేసినట్లయింది. అయితే దివంగత సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే పుట్టి కాంగ్రెస్తోనే జీవించి కాంగ్రెస్ నేతగానే చనిపోయారు. ఆయన కుమార్తె కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లోనే పీసీసీ చీఫ్ అయ్యారు. కానీ పురంధేశ్వరి మాత్రం ప్రాంతీయ పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఎన్టీఆర్ ప్రస్థానమంతా ప్రాంతీయ పార్టీలతోనే సాగింది. అయితే జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ చివరి వరకు ప్రాంతీయ పార్టీ నేతగానే బతికారు. కానీ ఆయన మరణం తర్వాత పురంధేశ్వరి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లోకి వెళ్లడమే కాకుండా కేంద్ర మంత్రి కూడా కాగలిగారు. ఇప్పుడు మరో జాతీయ పార్టీని ఏపీలో లీడ్ చేస్తున్నారు. ఇదొక్కటే షర్మిలకు ఆమెకు మధ్య తేడా.